हाई व्यूअर्स वेलकम टू पीटीवी हेल्थ गुरक समस्या वेधिस्तोंदा डोंट वरी अमेरिका शास्त्रवेत्तलु गुरक समस्यनु परिष्करिंचे मात्रनु तयारु चेस्तुन्नारु प्रस्तुतं प्रयोग दशलो उन्न ई मात्र त्वरलोने अन्नी परीक्षलु पूर्ति चेसुकुनी आमोदं पोंदे अवकाशालु उन्नायि गुरक इदि अनारोग्यानिकि सूचिक गुरक समस्यनु एदुर्कोने वारु बागाने निद्रपोतारु कानी वारि पक्कन निद्रपोये वारिके असलैन समस्य पापं आ गुरक सौंड भरिंचलेक निद्रलेनि रात्रुलु गडुपुतारु ఇలా గొరక వల్ల నిద్రకు దూరం అవుతున్న వ్యక్తులకు అమెరికా పరిశోధకులు ఒక శుభవార్త చెప్పారు త్వరలో తాము గొరకను మాయం చేయడానికి మాత్రమే సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు అబ్స్ట్రాక్టివ్ స్లీప్ అపనోయా అనేది గొరకకు పరిభాష దీన్ని కంట్రోల్ చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఔషధం లేదు ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన అప్నిమేడ్ అనే సంస్థ గొరకను నియంత్రించే పిల్స్ తయారు చేస్తున్నామని పేర్కొంది ఈ మాత్రలు గొరక సమస్యను 75% వరకు పరిష్కరించగలవని తెలిపారు ఏడీ 109 కోడ్ నేమ్తో వీటిని ప్రయోగిస్తున్నారు డైలీ మెయిల్ వార్తా సంస్థ కథనం ప్రకారం గొరకను తగ్గించే ఈ మాత్రలో ఇప్పటికే వాడుకలో ఉన్న రెండు రకాల ఔషధాలను ఉపయోగించనున్నారు దీన్ని పిల్లల్లోని హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ట్రీట్మెంట్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు ఇది మెదడులో ఏకాగ్రతను కలిగించే నోరాడ్రినాలిన్ అనే రసాయన స్థాయిని పెంపొందిస్తుంది అయితే ఇది గాలి ద్వారాలకు ఉండే కండరాలను సైతం మంచిగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అలాగే ఇందులో ఉపయోగించే రెండో ఔషధం ఆక్సిబుటినిన్ గొరక పెట్టేవారిలో నాలుక స్థిరంగా ఉండదని అందుగొంతు ఇందులో ఉపయోగించే రెండో ఔషధం ఆక్సిబుటినిన్ గొరక పెట్టేవారిలో నాలుక స్థిరంగా ఉండదని అది గొంతుకు అడ్డుపడి సౌండ్ వచ్చేలా చేస్తుంది అయితే ఆక్సిబుటినిన్ నాలుకను స్థిరంగా ఉంచి గొంతుకు అడ్డుపడకుండా ఉంచగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు ఈ ఔషధాన్ని ఎక్కువగా మూత్రాశయంలోని కండరాలను స్థిరంగా ఉంచేందుకు ఉపయోగిస్తారు ఈ రెండు ఔషధాల కలయికతో రూపొందించే ఈ పిల్స్ తప్పకుండా సత్ఫలితాలు ఇస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ ఔషధంపై మరికొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని తెలిపారు ఈ సందర్భంగా ఇండిపెండెంట్ స్లీప్ ఎక్స్పర్ట్ బ్రిటిష్ స్లీప్ సొసైటీ సభ్యుడు డాక్టర్ నీల్ స్టాన్లే మాట్లాడుతూ ఇవి చాలా ఆసక్తికరమైన పరిశోధన ఇది తప్పకుండా సత్ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నాం అయితే దీనిపై మరింత పరిశోధన అవసరం దీనికి సంబంధించిన రెండో దశ క్లినికల్ ట్రయల్స్ తర్వాతి నెలలో ప్రారంభం కానున్నాయని తెలిపారు ఇది ఇవాళ హెల్త్ టిప్ మరొక హెల్త్ టిప్ తో మళ్ళీ మీ ముందుంటా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పీటీవీ న్యూస్